హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో అతి పేద దేశాల్లో నార్త్ కొరియా కూడా ఒకటి. నార్త్ కొరియా ఎక్కువగా తన బెస్ట్ ఫ్రెండ్ చైనా మీద ఆధారపడి ఉంటుంది. మీ అందరికీ బాగా తెలుసు నార్త్ కొరియాలో ప్రజల యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో. వాళ్ళకి తినటానికి సరిగ్గా తిండి కూడా ఉండదు. కానీ కిమ్మ వాస్తవం ఎంత తెలుసా? $5 బిలియన్, అంటే మన కరెన్సీలో 3,00,000 కోట్ల రూపాయలు. కిమ్మో లైఫ్ స్టైల్ చాలా లగ్జరియస్గా ఉంటుంది. అసలు ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడటానికి ట్రై చేయండి. అసలు నార్త్ కొరియా కానీ కిమ్మో కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియో చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలో కలుపుదాం. కిమ్మో గురించి విన్నప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేది న్యూక్లియర్ వెపన్స్. కిమ్మోకి న్యూక్లియర్ వెపన్స్ అంటే చాలా సరదా. మనకి కిమ్మో గురించి కానీ కిమ్మో న్యూక్లియర్ వెపన్స్ కానీ విన్నప్పుడు మనకు కొంచెం కామెడీ కనిపిస్తుంది. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కిమ్మో ఏదైనా వార్నింగ్ ఇచ్చారంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కిమ్మోకి దేశంలో కావాల్సిన రిసోర్సెస్ అయిపోయినా ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా సడన్గా మెంటల్ వచ్చేస్తుంది. స్కూల్ పిల్లాళ్ళ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా తింటున్నారనుకోండి, ఇంకో పిల్లాడు వస్తాడు, మీరు తినేది వాడికి పెట్టేదాకా గోల చేస్తూనే ఉంటాడు. సేమ్ ఇక్కడ కిమ్మో కూడా అంతే, వాళ్ళని తిడతాడు, వీళ్ళని తిడతాడు, బెదిరింపులు పంపిస్తాడు, బాంబులు వేస్తాడు. ఇవన్నీ జరుగుతుంటే ఫస్ట్ అమెరికా రెస్పాండ్ అవుతుంది. ఈ కిమ్ గాడిని సైలెంట్గా ఉంచాలంటే వాడు అడిగిన హెల్ప్ చేస్తే అయిపోతుంది అని డిసైడ్ అవుతారు. హెల్ప్ కూడా చేస్తారు. అప్పటి వరకు తొంటరి పిల్లాళ్ళలో ఉన్న కిమ్ము ఒక్కసారిగా చాలా పద్ధతిగా మారిపోతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు బాగానే ఉంటాడు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఎస్, మీరేమనుకుంటారు నాకు బాగా తెలుసు. కిమ్మో బెదిరించడం ఏంటి, అమెరికా భయపడటం ఏంటి, ఏంటో నువ్వు మాట్లాడేది అని మీరు అనుకోవచ్చు. బట్ దీనికి సంబంధించి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, మీకోసం వాడు చెప్తాను చూడండి. ఒకసారి కిమ్మవ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తాను అని ఒక మాట అన్నాడు. దీంతో మీడియా ఏ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిందో మీరే చూడండి. US officials have confirmed that overnight North Korea launched an intercontinental ballistic missile ICBM capable of reaching Alaska. Kim Jong-un called it a gift to the Trump administration. This is the end goal, or at least towards the end goal for North Korea. Of course, మీడియా వాళ్ళు TRP రేటింగ్ కోసం చిన్న న్యూస్ ను కూడా భూతద్దంలో చూపిస్తారు. అయితే వాళ్ళ భయంలో తప్పు లేదు, ఎందుకంటే కిమ్మో వేస్తా అనేది మామూలు బాంబ్స్ కాదు, న్యూక్లియర్ బాంబ్. ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకొని కిమ్మోని కూల్చేయడానికి అమెరికా ముందుకు వచ్చి నార్త్ కొరియాకి డబ్బులు, ఆహారం హెల్ప్ చేస్తుంది. అయితే ఎంత డబ్బులు ఇస్తుంది అనేది టాప్ సీక్రెట్. బట్ ఒక ఆర్టికల్ ప్రకారం 1995-2008 మధ్యలో $1 బిలియన్ కంటే ఎక్కువ హెల్ప్ చేస్తుందని అంచనా. ఆ టైంలో $1 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. సో గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు, ఇప్పుడు మీరు పేటిఎం యాప్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్కి చాలా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఇంకా పేటిఎం యాప్ని యూజ్ చేయకపోతే బిగిన్ నౌ. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సేవ్డ్ కార్డ్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడానికి మీ బ్యాంక్ని చూస్ చేసుకోండి. పేమెంట్స్ని సెక్యూర్గా ప్రాసెస్ చేయడానికి ఎంపిన్ని సెట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్ లేదా యూపీఐ ఐడి ఇచ్చి అమౌంట్ ఎంటర్ చేసి పిన్ ఇస్తే అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా పేటిఎం యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎంత సింపులో? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. జస్ట్ వాళ్ళకి వీళ్ళకి ధమ్కిలు ఇచ్చి బ్రతికేస్తాడేమో అని అసలు అనుకోవద్దు. కిమ్మమ్మ దగ్గర ఇంకో పవర్ఫుల్ ఇన్కమ్ సోర్స్ ఉంది, అదే సైబర్ క్రైమ్. కిమ్మమ్మ దగ్గర లాజరస్ గ్రూప్ అని ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ హ్యాకర్ గ్రూప్ ఉంది. ఈ హ్యాకర్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఎంతటి పవర్ఫుల్ సిస్టమ్ అయినా వీళ్ళు ఈజీగా హ్యాక్ చేయగలరు. వీళ్ళు చాలా డేంజరస్ సైబర్ దొంగలు. నేను ఆల్రెడీ నార్త్ కొరియా బ్యాంక్ దోపిడీ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఒక బంగ్లాదేశ్ బ్యాంక్ని ఈ లాజరస్ గ్రూప్ ఎలా హ్యాక్ చేసి 7,000 కోట్ల రూపాయలు కిమ్మమ్మకి ఇచ్చిందో ఆ దొంగతనం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టోరీ మాత్రం సినిమా రేంజ్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వీడియో మొత్తం చూస్తే లాజరస్ గ్రూప్ ఎంత డేంజరస్ మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ బంగ్లాదేశ్ బ్యాంక్ హైస్టే కాదు, 2017లో క్రిప్టో దొంగతనం చేసి $1.3 బిలియన్ కొట్టేశారు. 2019లో
$49 million 2020లో యాస్ట్రాజెనకా అనే హాస్పిటల్లో కోవిడ్ కి సంబంధించి చాలా డేటాని దొంగతనం చేశారు. ఒక హాస్పిటల్కి సంబంధించిన మొత్తం కోవిడ్ పేషెంట్స్ యొక్క డేటాని డిలీట్ చేశారు. ఇలా దొంగతనం చేస్తున్న డబ్బులు డేటా తీసుకెళ్లి రూమ్ నెంబర్ 39 అనే మిస్టీరియస్ రూమ్ లో పెడతారు. ఈ రూమ్ నెంబర్ 39 అనేది నార్త్ కొరియాలో ఒక మిస్టీరియస్ రూమ్ అనమాట. దీని గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. దీని గురించి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వెపన్స్ అండ్ డ్రగ్స్. ఈ నార్త్ కొరియా వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్లకి అండ్ అలాగే కొంతమంది డిక్టేటర్స్ కి వెపన్స్ ని అమ్ముతూ ఉంటారు. నార్త్ కొరియా వెపన్స్ ని ఎక్కువగా ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ట్రేడ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ వాళ్ళు నార్త్ కొరియాకి సంబంధించి ఒక షిప్ ని పట్టుకున్నారు. దాంట్లో 30,000 PG-7 రాకెట్ గ్రెనేడ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ గవర్నమెంట్ క్రిస్టల్ మెత్, ఇంకా ఇలాంటి చాలా డేంజరస్ డ్రగ్స్ ని తయారు చేసి వేరే కంట్రీస్కి ఇల్లీగల్ గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత చైనా. నార్త్ కొరియా కానీ కిమ్మావ్ కానీ ఇప్పుడు ఇలా ఉన్నారంటే అది చైనా దయే. నార్త్ కొరియా లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చైనానే. ఓన్లీ 2015లోనే ఈ రెండు దేశాల మధ్య $6 బిలియన్ ట్రేడ్ జరిగింది. అంతేకాకుండా చైనా చాలా విధాలుగా నార్త్ కొరియాకి హెల్ప్ చేస్తుంది. చైనా తలుచుకుంటే నార్త్ కొరియాని చిట్టికలో కొలాప్స్ చేయగలదు, అది ఫైనాన్షియల్గా అయినా లేకపోతే ఫిజికల్గా అయినా. ఆ విషయం కిమ్మావ్ కూడా బాగా తెలుసు. అందుకే చైనాతో చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటాడు. కొంచెం తేడా జరిగినా సరే కిమ్మామ ఉనికికే ప్రమాదం. ముందు సీక్రెట్ రూమ్ 39 అని చెప్పా కదా, దాంట్లో ఇంకా చాలా జరుగుతాయి. నార్త్ కొరియా డ్రెస్సులు తయారు చేసి వాటి మీద మేడ్ ఇన్ చైనా అనే ట్యాగ్ తగిలించి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా చైనా పేరు వాడుకుని డబ్బులు సంపాదిస్తుందన్నమాట. మీరు కూడా డే టు డే లైఫ్ లో చాలా మేడ్ ఇన్ చైనా వస్తువులు వాడే ఉంటారు. వాటిల్లో ఒక్కటైనా నార్త్ కొరియాలో తయారయ్యే ఛాన్స్ ఉంది. అలాగే స్లేవ్ లేబర్స్. నార్త్ కొరియా కొంతమంది ప్రజల్ని వేరే కంట్రీస్ కి లేబర్స్ గా పంపిస్తుంది. వాళ్ళతో గొడ్డి చాకరీ చేయిస్తారు. వాళ్ళు పనిచేయగా వచ్చిన డబ్బులు మొత్తం కిమ్మావ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. రష్యా, పోలాండ్, ఆఫ్రికా, చైనా, ఖతర్ ఇలాంటి చాలా ప్లేసెస్కి వాళ్ళు స్లేవ్ లేబర్స్ని పంపిస్తారు. అక్కడ వాళ్ళు ఫ్రీగా ఉంటారేమో అని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే అక్కడ కూడా జస్ట్ ఈ వర్కర్స్ కోసం ఒక క్యాంప్స్ లాంటివి తయారు చేస్తారు. సేమ్ ఆ క్యాంప్స్లో ఉంటే నార్త్ కొరియాలో ఉన్నట్లే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక టెంట్ ఇస్తారు. ఆ టెంట్లో కిమ్మామ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఫోటోలు ఉంటాయి. జస్ట్ నార్త్ కొరియాలో ఎలాగుంటుందో సేమ్ అక్కడ కూడా అట్మాస్ఫియర్ అలాగే ఉంటుంది. వాళ్ళని బయట వాళ్ళ తస్తలు కలవనివ్వరు. వాళ్ళు రోజుకి 20 గంటలు పనిచేస్తూనే ఉంటారు. అలా వాళ్ళంతా గొడ్డి చాకరీ చేసినా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వరు. ఆ డబ్బులు మొత్తం కిమ్మావ దగ్గరికి వెళ్ళిపోతాయి. వెరీ బ్యాడ్. తర్వాత 18-23 మధ్య వయసు ఉండే అమ్మాయిలను కూడా కిమ్మావ తన ఇన్కమ్ కోసం వాడుకుంటాడు. వాళ్ళని కూడా వేరే కంట్రీస్కి పంపుతాడు. ఖచ్చితంగా వ్యభిచారం కోసం అయితే కాదు, కానీ వాళ్ళతో రెస్టారెంట్లో పనిచేయించటం, పాటలు పాడించటం, బారులో మందు పోయించటం, మసాజ్లు ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు పనిచేయగా వచ్చిన డబ్బులు కూడా మొత్తం నార్త్ కొరియా క్యాపిటల్ అయిన ప్యోంగ్యాంగ్కి వెళ్ళిపోతాయి, అంటే డైరెక్ట్గా కిమ్మావ దగ్గరికి వెళ్ళిపోతాయి. తర్వాత దొంగ నోట్ల తయారీ. మీకు తెలుసో లేదో ఫేక్ కరెన్సీ తయారు చేయడంలో నార్త్ కొరియా దిట్ట. పెద్ద మొత్తంలో $100 ఫేక్ కరెన్సీని తయారు చేస్తుంది. అసలు ఒరిజినల్లా ఫేకా అని తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పటికీ నార్త్ కొరియా ఫేక్ నోట్స్ అమెరికాలో కొన్ని సర్క్యులేషన్లో ఉన్నాయి. ఈ విధంగా కూడా నార్త్ కొరియా మనీ సంపాదిస్తుంది. నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ నార్త్ కొరియా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మోస్ట్లీ అన్ని ఇల్లీగలే, బట్ నార్త్ కొరియా లీగల్గా కూడా కొంచెం మనీ సంపాదిస్తుంది. ఫస్ట్ వన్, కోల్, బొగ్గుని ఎక్స్పోర్ట్ చేయటం. దరిద్రం ఏంటంటే నార్త్ కొరియా కోల్ని కూడా ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ కోల్ నార్త్ కొరియాస్ మెయిన్ ఎక్స్పోర్ట్. దాని తర్వాత సీ ఫుడ్స్ అండ్ అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి టూరిజం. షాక్ అవ్వద్దు, నార్త్ కొరియా టూరిస్టులను కూడా అలౌ చేస్తుంది, బట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కొన్ని ప్లేసెస్లో మాత్రమే అలౌ చేస్తుంది. అది కూడా టూరిస్టులని గమనిస్తూ ఉంటారు. ఫైనల్గా ఈ విధంగా నార్త్ కొరియా డబ్బులు సంపాదిస్తుంది. నార్త్ కొరియా అంటే డైరెక్ట్గా మనీ మొత్తం కిమ్మావ దగ్గరికి వెళ్ళిపోతాయి అనుకోండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ దేశంలో ప్రజలకి తినటానికి సరిగ్గా తిండి ఉండదు, వాళ్ళు తిండి పెట్టలేరు, కానీ మిలిటరీ మీద, వెపన్స్ మీద $బిలియన్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. సో కిమ్మామ దృష్టిలో ఒక మనిషి ఆకలి తీర్చడం కంటే వెపన్స్ తయారు చేయటం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు సీక్రెట్ రూమ్ 39 గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.